అంబులెన్స్ లేకిచ్చుకున్నారు. మేము తులసి న్యూస్ ఉంది. వస్తుంది, డిజీ కేబుల్ లో వస్తుందండి. డిజీ కేబుల్ లో వస్తుంది. బాగున్నాడండి, బానే ఉన్నాడు. బాగానే ఉంటే చచ్చిపోయాడు. మేము దేవుడు తీసుకొని సంక్రాంతికి పోవాలా అని అంటే, మేము దోమను పోయేవాళ్ళం, మేము మా ఊరు కాదు ఇది. ఏంది అని మానవత్వం మేము ఆగి మేము మాట్లాడుతున్నాం సార్. అతను ఎవరో మీకు తెలియదు? మాకు తెలీదు. అది మీ పేరండి? మా పేరండి మారుతి అండి. నా పేరు మారుతి. మాధవిని రక్తం అంతే. వన్ నాట్ ఎయిట్ బండి వచ్చి ఇక్కడ ఎంతసేపు వెయిట్ చేసింది? గంట సేపు వెయిట్ చేసింది. గంట ఉన్నారు. మేము వచ్చి అడిగిన దాకా కూడా అతను మళ్ళీ బండి దిగి ఏంది ఇదే అన్నాడు. మేము సంక్రాంతికి పోవాలా, బావాయ్ నువ్వేంది మాట్లాడతావు అని మమ్మల్ని ప్రజలు మమ్మల్ని విమర్శించి స్టేషన్ లేదు కదా. తాగి ఉన్నాడు అంటున్నాడు ఆయన. పక్కరోడు తాగి ఉన్నాడు, వదిలేసేయండి, అసలు నీళ్లు పట్టండి. అలాగ కెమెరా తీస్తున్నాడు. ఆగు, నువ్వు తాగి ఉన్నా ఏది ఉన్నా గానీ పని చేయాలి, అంతే చెయ్యాలా? అలాంటి వాటి చేయకుండా ప్రాణం కదా. తాగి ఉన్నాడు, వదిలేసే నీళ్లు కొట్టండి అంటున్నాడు ఆయన. అది అడుగుతున్నాడు ఆయన. చూడండి ఎంతసేపు ఆగిందమ్మా ఇక్కడ 108 వెహికల్ సుమారు టైం. సంకలేసుకొని పోవాలా అని అడుగుతున్నాడు. చేసేంటున్నాడు. రక్తం కారిపోయింది పాపం. ఎంత రక్తం పోయింది? అతను పడి ఎంతసేపు అయింది? అతను పడి గంటన్నర అయింది. అంబులెన్స్ వచ్చి గంట అయింది. మీరు వచ్చి ఎంతసేపు అయిందండి? మేము వచ్చి గంట 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 కూడా అంతే. నువ్వు మాట్లాడేది అని అంటాడు. ఎవరన్నా చెప్పండి. కొద్దిగా ఉంది ప్రజలు సార్. మేము అక్కడ రోడ్ల మీద తిరుగుతుండో చేస్తాం సార్. అది దానికి మాకు ఏమి లేదు. అంబులెన్స్ వాళ్ళు మరీ దారుణంగా మాట్లాడతారు సార్ మమ్మల్ని. ఏందే 108 వాళ్ళు 108 అవసరమైతే మేము డబ్బులు పెట్టుకున్న శక్తి మా కాడ లేదు. మా కాడ డబ్బులు పెట్టుకున్న శక్తి మా కాడ లేదు. వైఎస్ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు మేము ఏమండి ఒక రూపాయి లేకుండా అంబులెన్స్ తిరిగితే ఒక రూపాయి మాకు రూపాయి పడకుండా మేము ఆ రోజు మాకు వచ్చింది బండి. ఇవాళ మనిషి రక్త బాధలైనా కానీ గంట బండి ఆంబులెన్స్ అక్కడ పెట్టుకోడు ఏందే మీరు మాట్లాడేది అనే స్టేజ్కి వచ్చింది ఇక్కడ. అది థ్యాంక్ యూ.